సభ్యులు ఆఖరుకు శాసన సభ్యులు మాజీ శాసన సభ్యులు దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన తర్వాత ఆనాడు బిజెపి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడ కూడా దేశ స్వాతంత్ర్యంలో పోరాడినటువంటి సంఘటనలు ఎక్కడ కనిపిస్తలేదు. కానీ ఇవాళ వాళ్ళు కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్న అన్నింటికంటే బాధ ఏమిటంటే ఈశ్వరప్ప అనే మాజీ మంత్రి ఇప్పుడు శాసనసభ్యుడు అనుకుంటారు కర్ణాటకలో. భారతదేశంలో ఉన్నటువంటి మన జెండాను కూడా మారుస్తారంటారు, అంటే బీజేపీ జెండా ఈ దేశానికి సేవ చేసిందని చెప్తారా లేకుంటే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిందని చెప్తారా? నాకు అర్థమైతే లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఇంకో ఆయన అంటాడు, అసలు పండిట్ జవహర్లాల్ను అర్పించేస్తాడు నరేంద్ర మోడీ, 15 వరకు కాంగ్రెస్ అడ్రస్ ఉండదు. అరే ఎక్కడ పండిట్ జవహర్లాల్, ఎక్కడ నరేంద్ర మోడీ రా బాబు, ఒకసారి ఆలోచన చేయండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఒక సూది కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సూది కూడా తయారు చేసే పరిస్థితిలో భారతదేశం లేకుండే మన తిను ధాన్యాలు కూడా ఇతర దేశాల నుంచి తెచ్చుకునే వాళ్ళం. మన దగ్గర ఒక కర్మాగారం లేకుండే ఇవాళ పబ్లిక్ సెక్టర్ నిర్మించి ఎంతో లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆయనది. ఇవాళ ఆ పబ్లిక్ సెక్టర్లను ప్రైవేట్ పరంగా అమ్మేస్తుంటే ఇవాళ నైరుతో పోలుస్తున్నాను, జెండాలు మారుస్తారట, 15 వరకు కాంగ్రెస్ కనిపించదని చెప్తున్నారు. ఏం మాట్లాడలా బాబు, మీ స్వాతంత్రంలో ఎవరు పనిచేసారు? మీరు ఆనాడు ఈ బీజేపీ నాయకులు ఎవరికి తొత్తుగా పనిచేసారు? బ్రిటిష్ వారికి తొత్తుగా పనిచేసారు. ఇవాళ మీరు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే ఆనాడు క్విట్ ఇండియా అన్నాం. ఇవాళ మన ఆలోచన ఏమిటంటే ఈ దేశాన్ని కాపాడడానికి, దేశాన్ని వేగతాటిపై నిలిపేయడానికి. ఇందిరాగాంధీ తన ప్రాణాలు కోల్పోయింది, రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయిండ్రు. మళ్ళ మీద ఈ దేశాన్ని హిందువుల పేర్ల మీద ఈ దేశాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నం చేసే ఈ బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. మాకు మాటలు కావాలి కాదు, మేము కొత్త ఆలోచన చేస్తాం. ఒకసారి మాట్లాడేటప్పుడు ఇష్టం వచ్చేది మాట్లాడు, జెండాలు మారుస్తారా బాబు? ఇంకెవరిచ్చింది అధికారం? ఆనాడు స్వాతంత్ర్యం లేకపోతే మీరు బ్రిటిష్ వాళ్ళ దగ్గర కొత్తగా బతికేవాళ్ళు. ధైర్యం చేసి మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వారు ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిండ్రు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ 17-18 ఏళ్ళు జైల పాలయ్యారు. మీరు ఎవరు అయ్యారు చెప్పండి ఒకరికి? ఇవాళ ఏమి 2 సార్లు గెలిచిండ్రో, మీరు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసిండ్రో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తున్నా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, బ్లాక్ మనీ తీసుకొస్తానన్నారు, ప్రతి పేదవాని అకౌంట్ లో 15 లక్షలు వేస్తానన్నారు, బ్లాక్ మనీ తీసుకొస్తానని ఇంత తెచ్చిండ్రా? నోట్లు మార్చేసిండు, 500 ఓట్లు 1000 ఓట్లు తీసేసి 2000 ఓట్లు తెచ్చిండు, నోట్లు తెచ్చిండు. మీరు ఏం చేసిండు కనుక నాకు అర్థం కాదు. మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, అయిపోయింది. 2 రాష్ట్రాలలోనే ప్రభుత్వాలు ఉన్నాయి కాంగ్రెస్ అన్ని రీజనల్ పార్టీ అంటున్నారు. మీరు 2 ఎంపీలు ఉండి ఇవాళ దేశానికి మరి ముఖ్యమంత్రి అయినా లేదా ప్రధానమంత్రి అయినా లేదా నరేంద్ర మోడీ ప్రజల్లో మారుస్తారు. కానీ హిస్టరీ మార్చడానికి ప్రయత్నం చేయొద్దని కోరుతున్నా. జెండా మార్చడానికి నీ అయ్య జాగిరి కాదు, ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన సెక్యులర్ జెండా. మహాత్మా గాంధీ గారు ఈ దేశంలో స్వాతంత్ర్యం ఇవ్వడానికి హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ కూడా ఫైట్ చేసిండ్రు. ఇవాళ మీరు దేశాన్ని హిందూ దేశం చేయాలనే ఆలోచన అది ఎన్నడూ జరగదు. కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఈ సెక్యులర్ దేశ అందుకుంచే మా రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశ్కు జోడ్నే కాదు తోడ్నే కాదు. ఇది ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే మాకు మాటలు రావని కదా. ఎవరికి వాడే పండిట్ జవహర్లాల్ నెహ్రూ తోటి మోటార్ ఈక్వల్ చేసే అధికారం ఎవడిచ్చిండ్రా బాబు?